న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది, ఇచ్చిన హామీ మేరకు. దీంతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ మహిళలకు ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది, ఎక్కువగా రద్దీ పెరిగింది. మహిళలు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు, దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతున్నాయి. అయితే తక్కువ దూరాలకు ప్రయాణించే మహిళలు కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. దీని ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు లాంటి బస్సుల్లో ప్రయాణించండి అని ఆర్టీసీ ఎండి విజ్ఞప్తి చేస్తున్నారు. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లె వెలుగు లాంటి బస్సుల్లో ప్రయాణం చేస్తే మిగిలిన వారికి కొంత సౌకర్యంగా ఉంటుంది, ఎవరికి అసౌకర్యం కలగదు, ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలగదు అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్నారు. మహిళలు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె బస్సుల్లో ఎక్కాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి ఆర్టీసీ ఎండి మహిళలకు చేసిన విజ్ఞప్తి ఏంటో చూద్దాం. ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులు ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియజేస్తున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే పల్లె వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలి అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరూ కూడా నేను యాజమాన్య తరపు నుంచి కూడా సహకరించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దగ్గర ప్రాంతాలకు ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్రాధాన్యతను ఇచ్చి సిబ్బందికి సహకరించాలి అని కోరుతున్నారు. ఇకపై అనుమతించిన స్టేజుల్లో మాత్రమే బస్సులను ఆపుతామని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్కి స్టేజ్ కాని చోట కూడా ఆపమని అడుగుతున్నారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అని సజ్జనార్ అంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరానికి ప్రయాణించే వారు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడం వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే వారికి ఒక సూచన చేస్తున్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఒక సూచన చేస్తున్నారు పల్లె వెలుగుల్లోనే వెళ్ళండి అని. దీన్ని ప్రయాణికులు ఎంతవరకు అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దూర ప్రాంత ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ప్రజా రవాణా ఉచితమైన తర్వాత మహిళలు ప్రజా రవాణాను ఉపయోగించుకుంటున్నారు. ఉచిత బస్సులని వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కువైంది గతంలో కంటే కూడా. మనం చూస్తా ఉన్నాం, అర్బన్లో కానీ రూరల్లో కానీ మహిళలు ఎక్కువగా ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆర్టీసీ బస్సులన్నీ కూడా. కాకపోతే వారు ఫ్రీ బస్సులు ఉండడంతో వాళ్ళు పల్లెవేలు కానీ, ఆర్డినరీ అని, ఎక్స్ప్రెస్ అని ఇవన్నీ ఏమీ చూడట్లేదు. బస్సు ఏది కనపడితే ఆ బస్సులో ఎక్కడము, తర్వాత ప్రయాణం చేయడము, తదుపరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి ఇబ్బంది కలుగుతుంది. ఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు ఇప్పటికే. మనం చూసాం అంటే గ్రామాలలో, జిల్లాలలో, రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే పల్లె వెలుగు బస్సు ప్రతి స్టాప్లో ఆగుతుంది. ఎక్కడ చెయ్యి చూపించినా కూడా తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి
మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే దగ్గర దూరం ప్రయాణించే వారు కూడా, తక్కువ దూరం ప్రయాణించే వారు కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కుతూ ఉండటం వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది అని గమనించిన ఆర్టీసీ యాజమాన్యం మహిళలకు విజ్ఞప్తి చేస్తోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లోనే వెళ్ళండి, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రాధాన్యతను ఇవ్వండి అని చెప్తున్నారు. అంతేకాదు అనుమతించిన స్టేజుల్లోనే ఇకపై బస్సులు ఆపుతామని చెప్తున్నారు. సార్, మా ప్రతినిధి మధు వివరాలు అందిస్తున్నారు. మధు, గో అహెడ్ ప్లీజ్. పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అది పల్లె వెలుగు వరకు ఓకే, కానీ ఇప్పుడు ఉచిత రవాణా అందుబాటులోకి రావడంతో బస్సులు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారు ఆర్టీసీ బస్సుల ద్వారా. ఎక్స్ప్రెస్ బస్సులు ఏ బస్సు కనిపిస్తే ఆ బస్సులో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బస్సులన్నీ ఫ్రీయే కాబట్టి వారి తప్పు లేదు, కానీ వారికి అవగాహన కల్పించడానికి ఎంటీ సజ్జనార్ ఒక ప్రకటన చేశారు. ఎక్స్ప్రెస్ బస్సులలో సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు జర్నీ చేస్తారు. ఇంకొకటి, కొన్ని స్టాపుల్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగవు ఊర్లలో. ఇప్పుడు గ్రామ స్థాయిలో కొన్ని ప్రతి గ్రామంలో ప్రతి స్టేజ్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగవు. కేవలం ఎక్కడైతే పెద్ద బస్ స్టాండ్ ఉంటుందో బస్ స్టాండ్లో మాత్రమే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, తర్వాత ఏసీ, తర్వాత ఈ నాన్ స్టాప్ బస్సులు అక్కడ మాత్రమే ఆగుతాయి. సో ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా అట్లా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అసలు స్టేజ్ లేనటువంటి దగ్గర కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కండక్టర్లతోటి డ్రైవర్లతోటి గొడవ పడుతూ ఉన్నారు, ఇక్కడ ఆపాల్సిందే అనేటువంటిది. ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బందికి. సో ఈ అంశాన్ని ఎండి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పల్లె వెలుగు బస్సులున్నాయి, వాటిలో ప్రయాణించండి. ఎక్స్ప్రెస్ బస్సుల వల్ల మీరు పూర్తిగా అందులోనే ఉండడం వల్ల లాంగ్ జర్నీ చేయాలనుకున్నటువంటి వారికి సీట్లు దొరకకపోవడం, బస్సు ఫుల్గా కనిపించడంతో వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. కానీ ఒకటి రెండు మూడు నాలుగు స్టేజీలు వెళ్ళిపోగానే బస్సు మొత్తం ఖాళీ అవుతా ఉన్నటువంటి పరిస్థితి, సగం ఖాళీ అవుతా ఉంది. సో దీనివల్ల తక్కువ దూరం ప్రయాణం చేసేటువంటి వారు పల్లె వెలుగు ఉపయోగించుకోవాలనేటువంటిది విజ్ఞప్తి చేశారు. ఇక ముందు నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు చిన్న చిన్న స్టాపుల దగ్గర, రిక్వెస్ట్ స్టాపుల దగ్గర బస్సు ఆగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే స్టాప్ నిర్దేశించబడిందో, ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేటువంటి పరిస్థితి ఉందో, వాళ్ళకి అనుమతులు ఉన్నాయో, అక్కడ మాత్రమే ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గతంలో చూసాం మహిళలు ఉచిత రవాణాను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ప్రజా రవాణా మెరుగుపడుతుంది. ఎక్కువగా ప్రజా రవాణా అంటే ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు. వారి సొంత వాహనాలు కాకుండా, ఆటోలు కాకుండా, ఇతరత్ర ప్రైవేట్ వాహనాలు కాకుండా సేఫ్ జర్నీ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పటికీ వారికి ఆధార్ కానీ సరైనటువంటి గుర్తింపు కార్డు తీసుకురామని చెప్పారు. తెచ్చినప్పటికి కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. ఈ సిబ్బంది మొత్తం ఆర్టీసీ ఎండీకి సజ్జనార్కు తెలియడంతో దీనికి సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందరూ సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలకు. రైట్ మధు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక సూచన చేశారు, ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు